శ్రీమాత్రే నమః. మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకునే ముందు ఇక్కడ ఏంటంటే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే గ్రహస్థితి మనకి నవంబర్ మాసంలో గురు వృషభ రాశిలో వక్రించి ఉన్నాడు, మీనంలో రాహువు, కన్యలో కేతువు, అదేవిధంగా కర్కాటకంలో నిలిచిపడినటువంటి కుజుడి యొక్క స్థితి ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క తులారాశిలో రవి 16వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శుక్ర బుధులు ఉన్నారో ఈ శుక్రుడు 7వ తేదీ నుంచి ధనస్సులోకి మారడము, ఆ బుధుడు అక్కడే ఉంటున్నాడు కాకపోతే మనకి దాదాపుగా 20వ తేదీ చేంజ్లో వక్రిస్తున్నాడు కూడా. మరియు 16వ తేదీ ఎప్పుడైతే రవి వృశ్చికంలోకి మారుతున్నాడో అదే రోజు శని వక్రగతి కూడా వక్ర త్యాగం అవుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదంటే రాశి మాత్రమే తెలుసు అనుకునేటువంటి వారు ఆ రకంగా రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే మీకు ఏ విషయాలు జరగనున్నాయి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గ్రహారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. మీకు మీ యొక్క రాశ్యాధిపతి 16వ తేదీ వరకు 3వ స్థానంలో నీచబడుతూ నీచభంగ రాజయోగాన్ని పొందున్నాడు. ఇక్కడ మనకి రెండు విషయాలు, ఒకటి 12లో నీచభంగ రాజయోగము, 3వ స్థానంలో నీచభంగ రాజయోగం. 12వ స్థానం అనేటువంటిది వివాహ జీవితాన్ని, తండ్రి యొక్క ఆస్తిని, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ని చూపిస్తుంది. 3వ స్థానం అనేటువంటిది కొన్ని అగ్రిమెంట్సు, షార్ట్ జర్నీసు, అన్నదమ్ములు ఇట్లాంటి విషయాల్లో చూపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమిటి, ఎప్పుడైనా నిజభంగ రాజయోగాలు జరిగేటప్పుడు ఒక స్ట్రెస్ని ఇస్తూ మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమిటంటే కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ వల్ల బాగా కలిసి రావడం, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వల్ల బాగా కలిసి రావడం, కానీ కొంత జీవిత భాగస్వామి విషయంలో వివాహం, ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉండి దాని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి వివాహ జీవిత భాగస్వామిని కానీ కొంతమంది పార్ట్నర్స్ని కానీ ఎంపిక చేసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్త పడవలసింది రావడం, సహజంగానే కొంచెం కాళ్ళు నొప్పులు అవి ఉండేటువంటి వారు, కొంత కాళ్ళకు సంబంధించినటువంటి లాగడము, పెయిన్స్ ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే మీ యొక్క సిబ్లింగ్స్కి కూడా ఏదైనా కలిసి రావడం, కానీ సిబ్లింగ్స్ ద్వారా మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్లో కలిసి రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే 2వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో సహజంగానే మీరేంటంటే ఏదైనా ఒక మనీ మ్యాటర్స్ విషయంలో బంధువర్గంలో ఉన్న వారితో మంగళవారాలు ఏదైనా మనీ మ్యాటర్స్ డీల్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో శని ఉన్నందుకు కొంచెం సామాజికంగా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం బ్యాక్ పెయిన్ ఉండేటువంటి వారు కొంత జాగ్రత్త, రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి గురువు దశమస్థానంలో వక్రించి ఎప్పుడైతే ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఈ పంచమాధిపతి దశమంలో ఉండి వక్రించినప్పుడు సర్వసాధారణంగా గురువు వక్రగతిలో ఉన్నందుకు ఈ ఆర్ట్స్ రిలేటెడ్ లేనట్లయితే కళారంగాల్లో ఉండేటువంటి వారు, ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఉన్న ప్రాంతం నుంచి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా కాస్త ఎక్కువగా కలుగుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త ఇక్కడ మీరు 4వ స్థానాధిపతి నీచబడి ఉన్నాడు కాబట్టి కొంచెం ల్యాండ్స్ అవి తీసుకునేటప్పుడు అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా డాక్యుమెంట్స్ అని కాస్త చూసి తీసుకోండి. అలాగే చిన్న చిన్న విషయాలకే, ఎందుకంటే మిస్కమ్యూనికేషన్స్ యోగం కూడా ఇస్తాడు ఇక్కడ 3లో ఎప్పుడైతే రవి నీచబడి ఉన్నాడో, కాబట్టి మిస్కమ్యూనికేషన్స్ ద్వారా పార్ట్నర్స్తో అంటే జీవిత భాగస్వామితో కానీ వీళ్ళతో కొంత డిస్టర్బెన్స్ కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే నవగ్రహాలలో కుజ, రవి, శని ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీరి దగ్గర దీపారాధన కానీ చేసినట్లయితే మీకు ఆ స్ట్రెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి. మరియు మీ దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి మంగళ శనివారాలు గుర్తుపెట్టుకోండి, లేదా ఆదివారం గోధుమ రవ్వ, క్యారెట్స్, బెల్లము ఇవ్వండి. మరీ ప్రత్యేకంగా ఎవరైనా ఇవ్వండి, మేము వివాహ సంబంధాలు వెతుకుతున్నాం కుదరట్లేదు అనుకునేటువంటి వారు ఈశ్వరాలయంలో నూనెని, నువ్వుల నూనెని సమర్పించండి స్వామివారికి వాడుకోవడానికని, ఆ రకంగా చేయండి, అనేది చాలా బాగుంటుంది. మరి లగ్నము, రాశి ఇవేమీ తెలియవండి. నీచబడినటువంటి కుజుడు శనిని చూస్తున్నాడు కదా, నీచబడినటువంటి కుజుడు నీచబడ్డ రవిని చూస్తున్నాడు కదా. మరి ఏమీ తెలియనటువంటి వారు జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కుజుడు
ఈ రకంగా నీచపడ్డప్పుడు నీచంగా రాజయోగం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అసలు ఊహించని విధంగా ల్యాండ్ రేట్స్ లో హైప్ అవుతుంటది డౌన్ అవుతుంటది గుర్తుపెట్టుకోండి అరే మొన్ననే కదా ఇంత తక్కువకి వచ్చింది వెంటనే రేట్ పెరిగిపోయిందా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది అలాగే రాజు కారకుడైనటువంటి రవి మీద కుజుడు దృష్టి దీనివల్ల ఏంటంటే కొంచెం దేశాల అధికారుల మధ్య దేశాల మధ్య ఉండేటువంటి తీవ్రత పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ శనిని కూడా కుజుడు చూస్తున్నాడు ఇది గోచారంలో జరిగేవి మరి జనరల్ పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎవరైనా సరే ల్యాండ్స్ తీసుకునే విషయంలో ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో వాహనాల మీద వెళ్ళేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని కొన్ని వివాహ నిర్ణయాలు ఎందుకంటే సప్తమ స్థానంలో రవి ఉన్నాడు కదా నిజభంగ రాజయోగం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఈ వ్యక్తికి వివాహం అవ్వదు అనుకునేవి కూడా జరుగుతుంటాయి ఈ నిజభంగ రాజయోగం వల్ల అలాగే కొత్త వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించినప్పుడు ఎందుకంటే న్యాచురల్ 11th హౌస్లో శని ఉన్నాడు దాని మీద కుజుడు దృష్టి ఉంది మరి దీనికి అందరూ చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి చూసుకున్నట్లయితే నవగ్రహాలు ఉంటాయి మనకి నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు కుజగ్రహము రవిగ్రహము శనిగ్రహము ఈ మూడు తీసుకోండి ఈ మూడింటి దగ్గర దీపారాధన చేయండి మీ లగ్నం ఏంటి నక్షత్రం ఏంటి ఏమీ అక్కర్లేదు అదేవిధంగా వీలైతే చండీ పారాయణము చండీ వినడము పారాయణం చేసే దగ్గర కూర్చోవడము పార్టిసిపేట్ చేయడం చేయండి సూర్య నమస్కారాలు చేసుకోండి గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి గోచారంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఒకటేంటంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహస్థితి ఎలా ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా సరే ఈ జన్మలో మనం ఇక్కడికి వచ్చి అనుభవిస్తున్నాము ఒక మంచి కావచ్చు ఒక ఇబ్బంది కావచ్చు అనుభవిస్తున్నాము అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యము లేదా మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదాల వల్లే అనుభవిస్తూ ఉంటాడు మనిషి అలాగే మరొకటి కూడా ఉంటుంది మన పూర్వీకులు ఇప్పుడు చూడండి మనం తండ్రో తాతో ముత్తాత వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు ఆబ్దికాలు చేస్తూ ఉంటారు అవి చేసేటువంటి సరిగ్గా లేకపోయినా అంటే మీరు ఇంతకుముందు ఎత్తినటువంటి జన్మలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరిగ్గా చేయకపోయినా కూడా మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే అమావాస్యకి మీ పితృదేవతల కోసమని మీరు దానం ఇవ్వడం ఎందుకంటే పితృదేవత అనుగ్రహం కూడా చాలా ముఖ్యం అదేవిధంగా మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది అంటే మీరు ఎందుకు ఎప్పుడు ఏ ఆరాధన చేస్తే స్ట్రెంగ్త్ అవుతారు మీరు మీ ధనయోగాలు ఎలా ఉన్నాయి అసలు ఏ గ్రహం ఇస్తుంది మీకు ధనయోగాన్ని ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగాలు ఉన్నాయి మీ ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి ప్రాపర్టీ ఏ డైరెక్షన్లో మీకు ఉంటే కలిసి వస్తుంది అదేవిధంగా ఉద్యోగమా వ్యాపారమా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏమిటి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇలా ఒకటి రెండు కాదు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వివాహ సమయం ఒకటి ఉంటే అది తెలుసుకోకుండా వివాహం అనుకూలించని సమయంలో ప్రయత్నం చేసేసి హడావిడిగా వివాహం చేసుకుంటారు అప్పుడు ఆ కాలం అనుకూలించట్లేదు కాబట్టి మీకు అది కనెక్ట్ అవ్వదు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి బాగా ఎండాకాలం ఉంది బాగా పెద్ద స్వెటర్ వేసేసుకున్నాం ఏమవుతుంది ఉక్కపెట్టేసి ఉంటుంది లోపల ఉండలేడు అవి ఎండకి అలా కాకుండా చలికాలం అయితే ఉంటుంది అంటే కాలం బట్టి మన దుస్తులు మనం చేసేటువంటివి ఎలా ఉంటాయో ఇట్ ఎ సేమ్ టైం మీకు అనుకూలించేటువంటి వివాహ సమయము అనుకూలించేటువంటి విదేశీ యోగము అనుకూలించేటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్ సమయాలు ఉంటాయి అది తెలుసుకోకుండా చేసేటువంటి మిస్టేక్స్ వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది వ్యాపార విషయాల్లో కూడా ఏ వ్యాపారం కలిసి వస్తుందో చూసుకోకుండా వ్యాపారాల్లోకి ఎంటర్ అవ్వడం తద్వారా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు అసలు ఎట్లాంటి వ్యాపారాలు సర్వీసెస్ ఇచ్చేవేమైనా పనికి వస్తాయా లేదంటే జాబే చేసుకోవాలా ఇంకేదన్నా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అయితే ఒకటే చెప్తానండి మీకు ఏది ఎలా ఉన్నా అమ్మవారి పాదాలను ఆశ్రయించి నిత్యము అమ్మవారి ఆరాధన లలితా సహస్రనామాలు చేయండి మీ జాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారి మిమ్మల్ని దగ్గర నుండి చూసుకుంటుంది